హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగాల వంకాయల్ని ఇగో నేను చూపెట్టిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాక ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు 7-8, గుప్పెడంత కొత్తిమీర, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి, ఇవి వేసుకొని మెత్తడి పేస్ట్లా మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక మెత్తడి పేస్ట్లా కొంచెం వాటర్ పోసుకొని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాణలి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. 2 గంటల నూనె వేసుకొని నూనె బాగా కాగాక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక మనం ముందుగాల ఉప్పులో వేసుకున్న వంకాయలను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు వంకాయలు ఇలా ఉడికినాక రుచికి సరిపడు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలి. వంకాయలు బాగా ఉడికినాక ఇందులో ఎసరు పోసుకొని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా చూసుకోవాలి. లాస్ట్లో మనము కొత్తిమీర కారంని వేసుకోవాలి. మనం ముందుగాల పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కారం వేసుకొని ఇంకా ఒక 5-6 నిమిషాల పాటు ఎసరు మొత్తం మిగ్గే వరకు ఉడికించుకోవాలి చిన్న మంట పైన. ఇలా ఉడికినాక లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన కొత్తిమీర కారం అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.